హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి టెక్నో నుంచి రీసెంట్గా లాంచ్ చేసిన టెక్నో స్పార్క్ 80 ఈ ఫోన్ ఉంది కదా, ఈ ఫోన్ అయితే రివ్యూ చేద్దాం. ఈ ఫోన్లో ప్రోస్ ఏంటున్నాయి, కాన్స్ ఏంటున్నాయి, దానికోసం అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ ఫోన్ యొక్క ప్రైస్ అనేది మనకి చాలా రీజనబుల్ ప్రైస్లో లాంచ్ చేశారని చెప్పుకోవచ్చు. 8,999 రూపీస్ నేర్లు మనకి 9,000కి అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఈ ఫోన్ అనేది. ఈ 9,000లో ఈ ఫోన్ మనం తీసుకోవచ్చా తీసుకోకూడదా అన్న దానికోసం కూడా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ ఫోన్ ఎవరు తీసుకుంటే బాగుంటుంది అన్న దానికోసం కూడా ఈ వీడియో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. మన ఛానల్కి అయితే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ మన ఛానల్కి చాలా చాలా అవసరం ఫ్రెండ్స్. మీరైతే ప్రతిరోజు మన వీడియోస్ చూడడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే మన ఛానల్కి అనేది 1 మంత్ నుంచి అయితే అంతగా వ్యూస్ లేవు, ఇంకా అలాగే సబ్స్క్రైబర్స్ కూడా రేర్, కాబట్టి మీరే సపోర్ట్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్ యొక్క డిజైన్ నేను చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ అనేది మనకి వాటర్ డ్రాప్ నాచ్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే టాప్ సైడ్ కార్నర్లో రెక్టాంగిల్ బాక్స్లో కెమెరాస్ని అయితే అరేంజ్ చేశారు ఫ్రెండ్స్. ఫోన్ చూసుకున్నట్లయితే డిజైన్ అయితే ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి గ్లాస్ని అయితే యూజ్ చేశారు. ఇదే గ్లాస్ అనేది వీళ్ళు మెన్షన్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. అంటే మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాసా, లేకపోతే పాండా గ్లాసా, లేకపోతే ఇంకా అలాగే థర్డ్ పార్టీ గ్లాసెసా, దీనికోసం అయితే మనకి మెన్షన్ అయితే చేయలేదు. బాడీ అండ్ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో చూసుకున్నట్లయితే బిల్ క్వాలిటీ అనేది ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా ఈ ఫోన్ యొక్క వెయిట్ అనేది మనకి 192 గ్రామ్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫోన్ అనేది మనకి లైట్ వెయిట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఎక్కువసేపు బ్రౌజింగ్ చేసినా మనకి వెయిట్ ఎక్కువగా అన్నట్టయితే అనిపించదు ఫ్రెండ్స్. చాలా లైట్ వెయిట్ గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా థిక్నెస్ 8.8 mm థిక్నెస్ అయితే వస్తుంది. ఫోన్ అనేది మనకి చాలా సన్నంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి అంటే దీన్ని బట్టి మనకి ఒక నెగిటివ్ పాయింట్ ఉంది, ఇంకా అలాగే మనకి పాజిటివ్ పాయింట్ కూడా ఉంది. మనకి పాజిటివ్ పాయింట్ ఏంటంటే మనకి ఈజీగా గ్రిప్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్, కాంపాక్ట్ డిజైన్ అయితే వస్తుంది. ఇంకా నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఇది మనకి చాలా సన్నంగా ఉండడం వల్ల ఈజీగా అయితే మనకి బెండ్ అయిపోవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ రెండు మీతో చెప్దాం అనుకుంటున్నాను, అందుకే చెప్పాను ఫ్రెండ్స్. ఏదైతే మనకి టెక్నో స్పార్క్ 8 సిరీస్ లో ఎప్పుడు కూడా మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే తేలేదు, కాకపోతే ఈ టెక్నో స్పార్క్ 80లో వచ్చేసి మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే తెచ్చారు. ఇది మనకి 6.6 inches ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే అయితే యూజ్ చేశారు. ఈ డిస్ప్లే యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే 500 nits మాక్సిమం బ్రైట్నెస్ వ్యవస్థ అయితే వస్తుంది, కాబట్టి మనకి సన్లైట్ విజిబిలిటీ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. అంటే మనము ఈ ఫోన్ అనేది డైరెక్ట్ సన్లైట్ లోకి తీసుకెళ్ళినా కూడా మనకి డిస్ప్లే అనేది షార్ప్గా అయితే కనబడుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డిస్ప్లే అనేది ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఇచ్చారు కాబట్టి. ఇంకా ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే ఆండ్రాయిడ్ వర్షన్ 11 అయితే వస్తుంది. బేస్డ్ ఆన్ ఇది మనకి ఏదైతే టెక్నో వరల్డ్ ఓన్ యూఐ ఉంటుంది కదా, ఐఓఎస్ అయితే వస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా అలాగే ప్రాసెసర్ విషయానికి వచ్చినట్లయితే మిరిటెక్ నుంచి వచ్చేసి మిరిటెక్ హీలియో G35 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. ఇది మనకి 12 nm అయిన బిల్డ్ అయిన ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ అనేది మనకి ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ ప్రాసెసర్ని తెచ్చారు కాబట్టి మనము లైట్ గేమ్స్ అయితే ఆడొచ్చు ఫ్రెండ్స్. మరి హెవీగా అన్నట్లయితే గేమ్స్ అనేది ఖచ్చితంగా ఈ ఫోన్ అనేది లాగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి జనరల్ పర్పస్కి, ఇంకా అలాగే ఆన్లైన్ క్లాసెస్కి అయినా లేకపోతే నెట్ బ్రౌజింగ్కి అయినా జనరల్ పర్పస్కి అయితే ఈ ప్రాసెసర్ అనేది మనకి బాగుంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు ప్రాసెసర్ కూడా ఈ ప్రైస్ సెగ్మెంట్లో. ర్యామ్ మేనేజ్మెంట్ విషయానికి వచ్చినట్లయితే ఇది మనకి బేస్ వేరియంట్ 4 GB ర్యామ్ అయితే వస్తుంది. రోమ్ అనేది 64 GB, ఎక్స్పాండబుల్ అప్ టు 256 GB వరకు అయితే చేసుకోవచ్చు. ర్యామ్ మేనేజ్మెంట్ కూడా మనం అయితే ప్రో కింద. ఇంకా అలాగే బ్యాటరీ యొక్క కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్ అనేది మనకి 5000 mAh బ్యాటరీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. కాకపోతే ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే రావట్లేదు ఇది వచ్చేసి. ఇది బేసిక్ మనకి 10 watts అయితే వస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకి బ్యాటరీ కెపాసిటీ కూడా ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే మెయిన్ కెమెరాస్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో మనకి హైలైటింగ్ పాయింట్ ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే మనకి ప్రైమరీ సెన్సర్ ఉంటుంది చూసారా, ఇది వచ్చేసి 50 MP అయితే యూజ్ చేశారు. దీని ఎపర్చర్ వచ్చేసి 1.6 అయితే వస్తుంది. ఇది మనకి ఏంటంటే 48 MP ప్రతి మొబైల్ కంపెనీ కూడా ఇప్పుడు వచ్చేసి మనకి 50 MP అయితే రీప్లేస్ చేస్తున్నారు, అప్గ్రేడ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది కూడా మనకి చీపెస్ట్ 50 MP అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఇది మనకి ఏఏ డ్యూయల్ లెన్స్ అని చెప్తున్నారు, సెకండరీ కెమెరా అయితే వీళ్ళు మెన్షన్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. నేనేమనుకుంటున్నాను అంటే సెకండరీ కెమెరా అనేది ఇది మనకి 2 MP డెప్త్ సెన్సర్ అయితే ఉంటుంది, విత్ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. రేర్ కెమెరాతో ఇప్పుడు రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 1080p 30 fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. మనకి మీరు టైం ల్యాప్స్ కానీ స్లో మోషన్ కానీ వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు, ఆ కేపబిలిటీ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే సెల్ఫీ కెమెరా అనేది 8 MP అయితే యూజ్ చేశారు. దీని ఎపర్చర్ వచ్చేసి F2.0 అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 1080p 30 fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే మనము ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా చూసుకున్నట్లయితే ఈ టెక్నో మొబైల్స్లో సెల్ఫీ మనకి సెల్ఫీ లైట్ని కూడా ఇస్తారు. దీన్ని బట్టి వచ్చేసి మనకి నైట్ టైంలో బెటర్ సెల్ఫీస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. కాబట్టి ఈ ప్రైస్ సెగ్మెంట్లో సెల్ఫీ కెమెరా అనేది ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. కెమెరాస్ అయితే మనకి డీసెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ ఫోన్లో వచ్చేసి. నెట్వర్క్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్ అనేది మనకి 5G అయితే సపోర్ట్ చేయదు, 4G సపోర్ట్ అయితే వస్తుంది. కాబట్టి మనకి ఇండియాలో 4G అవైలబిలిటీ ఉంది కాబట్టి ఎటువంటి నెట్ ఇష్యూస్ అయితే ఉండవు ఫ్రెండ్స్. ఇంకా అలాగే మనకి కాల్స్ మాట్లాడుతున్నప్పుడు కూడా సిగ్నల్ ప్రాబ్లమ్స్ అయితే ఏమి ఉండవని చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే సిమ్ స్లాట్ చూసుకున్నట్లయితే 3BSIM slot అయితే వస్తుంది. అట్ ఏ టైమ్ మనం 2 SIMs + 1 SD కార్డ్ అయితే యూస్ చేసుకోవచ్చు కాబట్టి స్టోరేజ్లో ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్.
స్పీకర్స్ విషయానికి వచ్చినట్లయితే సింగిల్ స్పీకర్ అయితే యూస్ చేస్తారు. ఇది మనకి డిటిఎస్ సరౌండ్ సిస్టమ్ అయితే వస్తుంది. అదేవిధంగా 3.5mm ఆడి జాక్ కూడా ఉంటుంది. సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ ఫోన్లో అయితే బాగుంటుంది ఫ్రెండ్స్, కాబట్టి ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా ఈ ఫోన్ యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఇది మనకి ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది, అంటే మనకి ట్రెడిషనల్ గా అప్పట్లో మనకి రేర్ సైడ్ అయితే అంటే బ్యాక్ సైడ్ అయితే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సర్ ప్లేస్ చేసేవారు కదా, అదే విధంగా అయితే వస్తుంది. ఇంకా ఫేస్ ఐడి కూడా ఉంటుంది మనకి ఫింగర్ ప్రింట్ సెన్సర్. ఇంకా ఫేస్ ఐడి ఈ ప్రైస్ సెగ్మెంట్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. కలర్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి చాలా టైప్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. గ్రీన్ కలర్, పర్పుల్ కలర్, ఇంకా ఆరెంజ్ కలర్, బ్లాక్ కలర్ అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. మీకు నచ్చిన కలర్ అయితే మీరు చూస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ కలర్స్ అనేవి మనకి మిర్రర్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. వారంటీ విషయానికి వచ్చినట్లయితే 1 ఇయర్ వరకు ఇస్తున్నారు. అవైలబిలిటీ విషయానికి వచ్చినట్లయితే అమెజాన్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఈ ఫోన్ యొక్క ఫస్ట్ సేల్ చూసుకున్నట్లయితే December 20 అయితే ఉండబోతుంది. 12 PM వచ్చేసి అమెజాన్లోనో ఎవరైనా కొనాలనుకున్నట్లయితే ఆ సేల్లో పార్టిసిపేషన్ చేసి ఈ 9000 ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఈ ఫోన్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ఫోన్ ఎవరికైతే బాగుంటుందంటే ఎక్కువ మనకి మల్టీమీడియా చూసే వాళ్ళకి, అదేవిధంగా ఎక్కువ మూవీస్ చూసే వాళ్ళకి, ఇంకా అలాగే జనరల్ పర్పస్కి, ఇంకా అలాగే ఏవైతే మనం ఆన్లైన్ క్లాసెస్ వీటన్నిటికి కూడా ఈ ఫోన్ అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇందులో ఉన్న ఫీచర్స్ అనేవి మనకి జనరల్ పర్పస్కి అయితే బాగుంటాయి ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఈవేళ వచ్చేసి మన సబ్స్క్రైబర్ ఒకరు కమెంట్ అయితే చేశారు, పవన్ కళ్యాణ్ బ్రో, ఇతను ఏంటంటే జనరల్ పర్పస్కి ఇంకా బ్యాటరీ లైఫ్ ఎక్కువ రావాలి, ఆన్లైన్ క్లాసెస్కి ఒక మంచి మొబైల్ ఉంటే చెప్పండి బ్రో అని చెప్పి ఫ్రెండ్స్ మీరైతే ఈ ఫోన్ అయితే తీసుకోవచ్చు. ఇంకా అలాగే నాకు కమెంట్ చేసిన మీ దగ్గర 9000 ఉన్నట్లయితే బ్రో మీరైతే ఈ ఫోన్ అయితే తీసుకోండి, మీకు వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి వచ్చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ అకౌంట్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. సో దట్ నేను చేసే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అని మీ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. అండ్ దిస్ ఈస్ విజయ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ మన ఛానల్కి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ మన ఛానల్కి చాలా చాలా